తయారు చేయబోయే ఈ చిక్కీలకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే పల్లీలు వేయించి పొట్టు తీసేయాలి. పొట్టుతో ఉన్న పల్లీలు ఈ మాత్రం తింటే ఏం ప్రాబ్లం లేదు, కానీ అంతకన్నా ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు. ఇది మనకి పురాతన కాలం నుంచి ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తూనే ఉంటారు. కానీ మనం ఎందుకు తినకూడదు అని ఇప్పుడు అడగలేదు. వాళ్ళు ఏమంటారు అంటే చేదుగా ఉంటే తినకు అంటారు. కాదు, ఆ పల్లీల పొట్టు ఉంటుంది చూడండి, అందులో కొన్ని రకాల టాక్సిక్ పదార్థాలు ఉంటాయంట. అందుకే ఎక్కువగా పొట్టున్నవి తినకూడదు, పొట్టు తీసేయాలి. కొంచెం తింటే పర్వాలేదు, దానివల్ల కొంచెం ఫైబర్ వస్తుంది కాబట్టి పర్వాలేదు. కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మాత్రం పొట్టు కంపల్సరిగా తీసేయాలి. అండ్ వేయించేటప్పుడు కూడా ఎర్రగా లైట్గా వేయించాలి. బాగా నల్లగా మాడిచేశారనుకోండి చిక్కీ రుచి ఉండదు. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం. సో బెల్లం మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. తీయగా ఉంటుంది కదా అని పంచదార ఎక్కువ తిన్నారనుకోండి, దానివల్ల అనర్థాలు ఎక్కువ. కానీ బెల్లం ప్రతిరోజు తిన్నా చాలా మంచిదే. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది కదా, భోంచేశాక చిన్న స్వీట్ తినడం. ఆ అలవాటుకి ఏం చేస్తూ ఉంటారంటే పంచదార స్వీట్లు తింటారు. పంచదార స్వీట్ తినకూడదు, బెల్లం వేసింది ఏదైనా తినొచ్చు. ఇలా చిక్కి ఇంట్లో చేసి పెట్టుకుని చిన్న పీస్ తిన్నారనుకోండి, ఈ బెల్లం డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం బోన్ చేస్తే అది బాగా డైజెషన్ అవ్వాలి కదా, సో బెల్లం హెల్ప్ చేస్తుంది అనమాట. సో ప్యాన్లో బెల్లం వేసేసుకుందాం. ఇది కొంచెం గట్టిగా పాకం రెడీ చేసుకోవాలి, మరీ సన్నగా కాకుండా కొంచెం గట్టి పాకం ఉండేలా చూడాలి. హైలో పెట్టేస్తాను, కొంచెం నీళ్లు పోద్దాం. అండ్ ఎప్పుడైతే మనం ఇలా కొంచెం హెవీగా ఏదైనా తీసుకుంటున్నామో, స్వీట్స్ చేసుకుంటున్నామో, టేస్ట్కి టేస్ట్, డైజెషన్కి కూడా హెల్ప్ చేసే ఇలాచీ పౌడర్ యాలకుల పొడి కాస్త వేసేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే బెల్లం బాగా కరగాలి, ఇది కరుగుతూ ఉంటుంది. మూత పెట్టేద్దాం, పర్వాలేదు. ఈలోపు ఒక ట్రే ఇలాంటిది ఏదైనా తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి ట్రే లేదనుకోండి, ప్లేట్లు ఉంటాయి కదా ఇంట్లో బోన్ చేసే ప్లేట్లు కానీ టిఫిన్ ప్లేట్లు కానీ, ఏమైనా స్టీల్ది తీసుకోండి. తీసుకొని దీనికి మనం నెయ్యి బాగా గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం వేసుకుంటాం కదా. సో అప్పుడు మనకి పల్లీలు ఏంటంటే ఈ చిక్కీలు పల్లీలు చిక్కీ అతుక్కోకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బాగా కార్నర్స్కి అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకోవచ్చా అని ఒక డౌట్ రావచ్చు, చేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి మంచిది కదా. మళ్ళీ ఎందుకు నూనె తినడం అక్కడ? ఈ నెయ్యి ఫ్లేవర్ కూడా మనకు ఆ చిక్కీలకి పడితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఈ పని కూడా అయిపోయింది. ఇప్పుడు బెల్లం ఎంతవరకు వచ్చింది చూద్దాం. బెల్లం ఒకవేళ ఇలా టైం పడుతుంది అనుకుంటే రెడీగా మనకి పౌడర్ అమ్ముతున్నారు, కానీ ఇలా చేసుకోవడమే ట్రెడిషనల్ మెథడ్లో బెటర్. లేదంటే ఈ బెల్లంని మనం మిక్సీ పట్టేసి ఇలా పొడిని మనం వాటర్లో వేసుకుంటే కూడా త్వరగా అయిపోతుంది. ఇది బాగా కరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే పల్లీలు వేసేస్తాను. ఇందులో పల్లీలు వేసేసి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అది మనకి గట్టిగా కేక్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇది వాళ్ళు అక్కడ చేయి తిరిగిన స్పెషలిస్టులు చేస్తారు, భలే ఉంటుందండి. ఓకే, డన్. ఇలా లైట్గా లిక్విడ్ లాగా ఉండేటప్పుడే మనం తీసేసుకొని ట్రేలో వేసేసుకోవాలి. సో దీన్ని బాగా చల్లార్చాలి. చల్లార్చాక పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి అది చల్లారడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, సో చాలాసేపు అయింది, చల్లార పెట్టాను. అండ్ అలాగే మన దగ్గర పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, లేకపోయినా పర్వాలేదు, నైఫ్ యూజ్ చేయండి. దానికి కాస్త ఇలా నెయ్యి అప్లై చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. సో ఇంకొంచెం బెల్లం పాకం ఎక్కువ వేసుకున్నాను అనుకోండి, మనకు బయట అలా బ్రౌన్గా కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది, అది మీ ఇష్టం. కొంతమంది మరీ తీయగా ఉంటే నచ్చదు,
రెడీ అయితే చిత్తూరు స్టైల్లో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి చిక్కీలకి కావాల్సిన పదార్థాలు వేయించి పెట్టుకున్న పల్లీలు 1 కప్పు బెల్లం 1 కప్పు యాలకుల పొడి 1/2 టీస్పూన్ నెయ్యి 1/2 టీస్పూన్ చిక్కీలు తయారు చేసే విధానం ముందుగా ఒక పాన్ లో బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి గట్టి పాకం తయారు చేసుకోవాలి కాస్త యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకొని బెల్లం పాకం దగ్గరికి అవుతున్నప్పుడు పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్న ఈ చిక్కీని ప్లేట్ లోకి వేసుకొని సమానంగా సర్దుకోవాలి చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చిక్కీలు రెడీ